టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కోడిపందాల వివాదం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగర శివార్లలో కోడిపందాల దగ్గరకు వెళ్ళిన చింతమనేని ప్రభాకర్ పోలీసులు రాగానే చల్లగా జారుకున్నారు. అయితే కోడిపందాల్లో తాను లేనని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. దీనికి సమాధానంగా పోలీసులు చింతమనేని ఉన్న వీడియోను విడుదల చేశారు. నిన్న పటంజల్ సబ్ డివిజన్ లోన పటంజల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోన మనకు మామిడి తోటలో ఒక ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారే దాంట్లో మనం ఒక 21 మందిని అందులో మనము 21 మందిని మన కస్టడీకి తీసుకోవడం జరిగింది. అందులో ప్రథమ ముద్దాయి వచ్చి చింతమనేని ప్రభాకర్ ఎక్స్ ఎమ్మెల్యే దందులు ప్లస్ ఆర్గనైజర్స్ అక్కినేని సతీష్ అండ్ ఈ బర్ల శ్రీనివాస్ అనే వాళ్ళు మరియు 19 మంది వేరే మరికొంతమంది దాంట్లో జూదం ఆడే దాంట్లో ఉన్నారు. ఈ కాక్ ఫైట్ దాంట్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ రోజు రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. వచ్చి 30,12,140 రూపీస్ అండ్ 26 వెహికల్ ప్లస్ 26 సెల్ ఫోన్స్ ఒక 31 బర్డ్స్ ప్లస్ ఒక 4 డెడ్ బర్డ్స్ అక్కడ వెటరీ డాక్టర్ తో కూడా పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. దానిపైన కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఈ చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలో ఉన్నారు. ఆయన గురించి మన టీమ్స్ అన్ని కూడా సర్చ్ చేస్తున్నాయి. డెఫినెట్ గా షార్ట్లీ ఆయన కూడా పట్టుకుంటాము, పట్టుకుని ప్రొడ్యూస్ చేస్తాం. మందు ఈ రోజు కొన్ని వెహికల్ కీస్ కూడా వస్తే మనం చెక్ చేస్తే కొన్నిట్లో మందు బాటిల్స్ కూడా దొరకడం జరిగింది. అది మీడియా ముందలే మనం చెక్ చేయడం కూడా జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కోడిపందాల వివాదం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగర శివార్లలో కోడిపందాల దగ్గరకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్ పోలీసులు రాగానే చల్లగా జారుకున్నారు. అయితే కోడిపందాల్లో తాను లేనని ఆయన సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. దీనికి సమాధానంగా పోలీసులు చింతమనేని ఉన్న వీడియోను విడుదల చేశారు. పెదకంజర్ల గ్రామంలోని మామిడి తోటలో పెద్ద ఎత్తున పందాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు 21 మంది పందెం రాయళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులను చూసి చింతమనేని ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 13,12,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతం నుంచి 26 వాహనాలను సీజ్ చేశారు. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా చింతమనేని ప్రభాకర్ హైదరాబాద్ శివార్లలో కోడిపందాలు నిర్వహిస్తున్నారని సమాచారం.